శారదపీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నట్టు మండిపడ్డారు. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యామని స్వరూప నందేంద్ర స్వామి అన్నారు. ఎందుకు దర్శనానికి వచ్చినా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. కొండ కింది నుంచి పై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరన్నారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడు చూడలేదని, భక్తులు అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. భక్తులు ఇబ్బందుల మధ్య దైవ దర్శనం బాధ కలిగించిందని స్వరూప నందేంద్ర అన్నారు. అధికారులు చేసే తప్పుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చాలా వరకు సంక్షేమ పథకాలతో సక్రమంగా ఉందని అనిపించే సమయంలో ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మీడియాతో అన్నారు. సింహాచల క్షేత్రంలో చందనోత్సవ సందర్భంగా ఈరోజు భక్తులకి ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొచ్చిన అధికారుల్ని ఈరోజు చాలా తప్పు చేశారని మేము పైన చెప్పడం జరిగింది. ఇది అధికారుల యొక్క తప్పిదం, పోలీసుల యొక్క తప్పిదం. ఇటువంటిది సింహాచలంలో ఎప్పుడు ఇలా జరగలేదు. అది ఇంతవరకు ఈవో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఒక ఇన్ఛార్జితో ఇంత పెద్ద క్షేత్రాన్ని నడపడం తప్పు అని చెప్పడమే తప్ప ప్రభుత్వానికి తప్పని మేము ఏ కోసానా కూడా మేము చెప్పలేదు. కారణంటే ప్రభుత్వం అధికారులు నియమిస్తుంది, అధికారులు ఆ డిపార్ట్మెంట్ని సిన్సియర్గా పనిచేయాలి, చిత్తశుద్ధిగా పనిచేయాలి, పగడ్బందీగా పనిచేయాలి. అలా పనిచేయకుండా అధికారులు తప్పిదం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వం చేసిందనే దాంట్లో కోణంలో భక్తులు తప్పు అభిప్రాయం రాకూడదు కదా. అటువంటిది ఎందుకంటే ఎంతో ప్రజలు భక్తులు వచ్చి ఉన్న ఆ ప్రాంతము కిక్కిరిసిన ఆ ప్రాంతము అది అల్లకల్లోలంగా ఉంటే బాధ అనిపించి మాట్లాడడం నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే అతడు ఈరోజు పేదలకి సంక్షేమాలు అటువంటి విషయాల్లో చాలా చక్కగా నిస్వార్థంగా పనిచేస్తుందని మేము అభినందిస్తున్నాం. కానీ ప్రభుత్వ దృష్టిలో ఇది పెట్టాలి. దేవాదాయ శాఖ పరిస్థితి బాగోలేదు, అధికారులు సరిగా పనిచేయటం లేదని తెలియచేయడానికే మేము ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది.